నా పేరు ఒలి నేను రైట్ కార్స్ నుంచి మాట్లాడుతున్నా ఈ రైట్ కార్స్ అనేది మనకి గోకుల్ది ఆపోజిట్ ఎర్రగడ్డ పిల్లర్ నెంబర్ 970 దగ్గర ఉండటం అనేది జరిగింది ఈ రైట్ కార్స్ లో మనకు వచ్చేసి సెకండ్ హ్యాండ్ కార్స్ మాత్రమే దొరుకుతాయి ఈ సెకండ్ హ్యాండ్ కార్స్ లో కూడా మనకి ఓన్లీ సర్టిఫైడ్ వెహికల్స్ దొరుకుతాయి మన దగ్గర వచ్చేసి సర్టిఫికేషన్ ఇన్స్పెక్షన్ ఇంజనీర్ ఉండటం అనేది జరుగుతుంది ఇన్స్పెక్షన్ ఇంజనీర్ అనేది చెక్ చేసిన తర్వాత వెహికల్ ఓకే అనిపిస్తేనే మనం కస్టమర్కి సేల్ చేయటం అనేది జరుగుతుంది వెహికల్ అంతా జెన్యున్ ఉంటుంది వెహికల్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు ఇప్పుడైతే మన దగ్గర ఏమేమి వెహికల్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే మీకు ఒకసారి చూపిస్తాను ఇప్పుడైతే మనకి లేటెస్ట్ మోడల్లో 2020 మోడల్ ఉంది బెల్లోనో ఆటోమేటిక్ ఉంది ఇది వచ్చేసి మనకి జీటా వేరియంట్ జీటా వేరియంట్ ఇది వచ్చేసి కేవలం 11,000 తిరిగింది షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ 2020 మోడల్ ఆటోమేటిక్ వెహికల్ అంతా జెన్యున్ ఉంది వెహికల్ అయితే ఏ ప్రాబ్లం లేదు మంచిగా ఉంది వెహికల్ అయితే అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి ఇది వచ్చేసి శాంత్ర వెహికల్ హోండాయ్ కంపెనీలో 2019 మోడల్ ఇది మనకి తిరిగింది 8,000 మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనరు బండి అంతా ఇది తీసుకున్నారంటే ఆల్మోస్ట్ మీరు కొత్త వెహికల్ తీసుకున్నారు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇది కానీ డ్రైవ్ చేశారు అంటే టెస్ట్ డ్రైవ్ చేశారంటే వెహికల్ అంతా జెన్యున్ ఉంది కేవలం 8,000 మాత్రమే తిరిగింది లేటెస్ట్ మోడల్ శాంత్ర వెహికల్ అలానే ఇది వచ్చేసి మనకి శాంత్రలో ఆటోమేటిక్ వెహికల్ ఇది వచ్చేసి 11,000 తిరిగింది 2019 మోడల్ ఇది కూడా కేవలం 11,000 మాత్రమే తిరిగింది వెహికల్ అంతా పర్ఫెక్ట్ కండిషన్ వెహికల్ ఏ ప్రాబ్లం లేదు ఆటోమేటిక్ వెహికల్ వెహికల్ అంతా జెన్యున్ ఉంది ఏ ప్రాబ్లం లేదు ఇది వచ్చేసి నిసాన్ కంపెనీలో ఉన్నాయండి నిసాన్ కంపెనీలో వెహికల్స్ చూపిస్తాను చూడండి మన దగ్గర నిసాన్ కంపెనీలో వెహికల్స్ 3 వెహికల్స్ ఉండటం అనేది జరిగింది వీటిల్లో వచ్చేసి ఇది 2014 మోడల్ 47,000 జరిగింది షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్ వెహికల్ అంతా ఎక్కడ కూడా మనకి డెంట్లు గింట్లు ఏం లేవు వెహికల్ అంతా జెన్యున్ ఉంది చూడటానికి లుకింగ్ కూడా మంచిగా ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ ఉంది అలానే నిసాన్ కంపెనీలో ఇది వచ్చేసి నిసాన్ మైక్రా వెహికల్ ఇది కూడా నిసాన్ కంపెనీలో మైక్రా వెహికల్ 2015 మోడల్ ఎక్స్వీ వెహికల్ వేరియంట్ వచ్చేసి ఎక్స్వీ ఇది వచ్చేసి మనకి కేవలం తిరిగింది 62,000 తిరిగింది పెట్రోల్ వెహికల్ అలానే ఇది వచ్చేసి నిసాన్ మైక్రా ఇది కూడా 2015 మోడల్ ఇది మనకి తిరిగింది వచ్చేసి 51,000 తిరిగింది షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్ వెహికల్ అయితే సర్టిఫైడ్ వెహికల్ రన్నింగ్ కండిషన్ వెహికల్ ఏ ప్రాబ్లం లేదు వెహికల్ అంతా జెన్యున్ ఉంది అలానే ఇది వచ్చేసి రెనాల్ట్ పల్స్ ఉంది రెనాల్ట్ పల్స్లో ఇది వచ్చేసి మనకి డీజిల్ వేరియంట్ అండి ఇది తిరిగింది కేవలం 17,000 తిరిగింది సింగిల్ ఓనర్ వెహికల్ కేవలం 17,000 తిరిగింది మైలేజ్ పరంగా ఎవరన్నా డీజిల్లో కావాలనుకున్న వాళ్ళు ఇది వచ్చేసి ఒక బెస్ట్ వెహికల్లో ఉండటం అనేది జరిగింది మనకి రెనాల్ట్లో మనకి గ్రాండ్ ఐటెన్లో డీజిల్ వెహికల్ ఉంది ఇది 2016 మోడల్ 90,000 తిరిగింది ఐటెన్లలో ఎవరన్నా గ్రాండ్ ఐటెన్లో డీజిల్ చూడాలి అనుకుంటే ఇది ఒక వెహికల్ అయితే డీజిల్ వేరియంట్ అనేది ఉండటం అనేది జరిగింది ఇంకొకటి వచ్చేసి నిసాన్ మైక్రా ఇది కూడా 2015 మోడల్ ఇది వచ్చేసి మనకి 52,000 తిరిగింది షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ ఇది కూడా వెహికల్ జెన్యున్ ఉంది వెహికల్ ఏం ప్రాబ్లం లేదు వెహికల్ అంతా సర్టిఫైడ్ వెహికల్ మంచిగా ఉంది వెహికల్ అయితే అలానే ఇంకొకటి చెప్పిస్తాను ఇది వచ్చేసి మనకి ఐటెన్ 2012 మోడల్ ఐటెన్ ఎల్పిజి ఉంది దీనికి ఎల్పిజి ఫ్యూచర్ ఉండటం అనేది జరిగింది పెట్రోల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఎల్పిజి కూడా యూజ్ చేసుకోవచ్చు 65,000 జరిగింది షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనరు వెహికల్ అంతా నీట్గా రన్నింగ్ కండిషన్లో ఉండటం అనేది జరిగింది అలానే ఐటెన్లో ఎవరైనా ఆటోమేటిక్ చూస్తున్నట్లయితే ఇది ఆటోమేటిక్ వెహికల్ 51,000 జరిగింది 2012 మోడలు వెహికల్ అంతా పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఆటోమేటిక్గా ఎవరన్నా కావాలి అనుకుంటే ఈ వెహికల్ అయితే ఉండటం అనేది జరిగింది అలానే గ్రాండ్ ఐటెన్లో ఇది వచ్చేసి 2019 మోడల్ అండి మ్యాగ్నా వేరియంట్ ఇది వచ్చేసి 16,000 తిరిగింది వెహికల్ చాలా తక్కువ తిరిగింది వెహికల్ అయితే 19 మోడలు ఎవరైనా గ్రాండ్ ఐటెన్ లేటెస్ట్ మోడల్ చూడాలనుకుంటే ఈ వెహికల్ అయితే ఉండటం అనేది జరిగింది అలానే ఇంకొకటి వచ్చేసి తక్కువ బడ్జెట్లో మనకి ఐటెన్ కావాలనుకుంటే ఇది 2011 మోడల్ ఉంది వెహికల్ తక్కువ బడ్జెట్లో ఉంది వెహికల్ అయితే వెహికల్ అంతా పర్ఫెక్ట్ కండిషన్ వెహికల్ ఏ ప్రాబ్లం లేదు జెన్యున్గా ఉంది ఇది మనకి తిరిగింది 61,000 తిరిగింది 2011 మోడల్ ఐటెన్ ఇదైతే వెహికల్ మంచిగా రన్నింగ్ కండిషన్ అయితే ఉండటం అనేది జరిగింది అలానే ఇంకొకటి వచ్చేసి ఇది 2012 మోడల్ ఉంది ఐటెన్ ఇది కూడా వెహికల్ అంతా పర్ఫెక్ట్ కండిషన్ ఇది వచ్చేసి 62,000 జరిగింది వెహికల్ మ్యాగ్నా వేరియంట్ ఇది కూడా షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ సర్టిఫైడ్ వెహికల్ వెహికల్ అంతా వెహికల్ కండిషన్ అంతా మంచిగా ఉంది మీరు ఇక్కడికి వచ్చి టెస్ట్ డ్రైవ్ కూడా చేసుకోవచ్చు వెహికల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అలానే మనకి ఇంకొక వెహికల్ ఉంది తక్కువ బడ్జెట్లో ఎవరైనా స్విఫ్ట్ చూస్తున్నట్లయితే 2006 మోడల్ ఉంది
వెహికల్ అంతా రన్నింగ్ కండిషన్ ఉంది, మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి వెహికల్ అయితే మంచిగా ఉంది, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే ఇంకొకటి వచ్చేసి 17 మోడల్ ఉంది, లేటెస్ట్ మోడల్ ఉంది. 17 మోడల్ ఎల్ఎక్స్ ఆప్షనల్ ఉంది. వెహికల్ 60,000 జరిగింది. వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ అంతా, ఇది కూడా రన్నింగ్ కండిషన్ అయితే ఉండటం అనేది జరిగింది. అలాగే ఇంకొకటి చెప్తాను, గ్రాండ్ ఐటెన్ ఇది వచ్చేసి 2017 మోడల్ ఉంది. ఇది వచ్చేసి 17 మోడల్ డీజిల్ స్పోర్ట్స్ వేరియంట్. ఇది వచ్చేసి మనకి 55,000 తిరిగింది. ఇది కూడా మంచిగా ఉందండి వెహికల్. ఎవరన్నా గ్రాండ్ ఐటెన్లు లేటెస్ట్ ఎవరన్నా చూస్తున్నట్లయితే డీజిల్ ఇదొక బెస్ట్ వెహికల్ గా ఉండటం అనేది జరిగింది. ఇన్కేస్ ఈ డీటెయిల్స్ ఇన్కేస్ ఇలా కాకుండా మీకు ఏదన్నా కావాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతా ఉంది, ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మీకు ప్రైసెస్ కానీ ఇంకా మోడల్స్ డీప్గా ఏమన్నా కావాలన్నా మైలేజ్ ఏదన్నా కావాలన్నా ప్రతిదీ కూడా ఇన్ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది. లేదు అంటే మీరు డైరెక్ట్గా వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకోవాలి అనుకుంటే ఇది వచ్చేసి రైట్ కార్స్లో ఉండటం అనేది జరిగింది. రైట్ కార్స్ ఎర్రగడ్డలో ఉంది, ఎర్రగడ్డ పిల్లర్ నెంబర్ 970 దగ్గర ఉండటం అనేది జరిగింది. ఇక్కడికి వచ్చేసి మీరు డైరెక్ట్గా టెస్ట్ డ్రైవ్ అయితే చేసుకోవచ్చు. ఇవే కాదండి, మన దగ్గర ఎస్యూవీలో వెహికల్స్ మీకు అయితే చూపిస్తాను. ఇవి వచ్చేసి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఉంది, 2015 మోడల్ ఉంది. ఇది టాప్ ఎండ్ అండి, దీనిలో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. 55,000 తిరిగింది వెహికల్ అంతా. జెన్యున్ ఉంది వెహికల్, ఏ ప్రాబ్లం లేదు. రన్నింగ్ కండిషన్ ఉంది, మనకి బ్లాక్ కలర్లో ఉంది వెహికల్ అయితే. 2015 మోడల్ ఇదైతే మీకు అలోవిల్స్ అయిన కూడా కనిపిస్తుంటాయి చూడండి. వెహికల్ అయితే వెహికల్ అంతా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, వెహికల్ ఏ ప్రాబ్లం లేదు. జెన్యున్ వెహికల్ ఉంది, 2015 మోడలు. వెహికల్ అంతా అయితే మంచిగా ఉంది. మీరైతే మీరు ఫ్రంట్ సైడ్ వ్యూ కూడా చూస్తున్నారు, వెహికల్ అంతా మంచిగా రన్నింగ్ కండిషన్ ఉంది. అలానే మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాను ఒకసారి మీకు వెహికల్లో. ఇంటీరియర్ కూడా చూడండి, మీకు వెహికల్ అంతా మంచిగా కనిపిస్తుంది. మనకు వచ్చేసి దీనిలో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండటం అనేది జరిగింది. వెహికల్ అంతా పర్ఫెక్ట్ రన్నింగ్ కండిషన్ ఉంది, వెహికల్ అంతా జెన్యున్ ఉంది. ఇంకొకటి వచ్చేసి ఇంకొక వెహికల్ చూపిస్తాను మీకు, ఎస్యూవీ వెహికల్. ఇది వచ్చేసి డస్టర్ వెహికల్, 2012 మోడల్ అండి. ఇది 97,000 తిరిగింది వెహికల్ అయితే. 97,000 తిరిగింది 2012 మోడల్ వెహికల్ అయితే. డస్టర్ వెహికల్ కూడా ఉండటం అనేది జరిగింది మీకు. ఇది కూడా మనకి చాక్లెట్ కలర్లో ఉంది, వెహికల్ అంతా జెన్యున్ ఉంది, వెహికల్ ఏ ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్ కండిషన్లో ఉండటం అనేది జరిగింది. ఇవే కాదండి, మన దగ్గర ఇంకా ఇన్నోవా వెహికల్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇన్నోవా కూడా చాలా 3 వెహికల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి 2000 ఇది 12 మోడల్ ఉంది, అది 9 మోడల్ ఉంది. ఇది వచ్చేసి 2005 మోడల్ ఉంది. 2005 మోడల్ ఉన్నాయి, 3 వెహికల్స్ అయితే ఉన్నది. ఒకటే 5 ఉంది, ఇంకొకటి 12 ఉంది, ఇంకొకటి 9 మోడల్ ఉంది. 3 వెహికల్స్ అయితే ఉండటం అనేది జరిగింది. మీరు ఇన్నోవా ఎవరన్నా కావాలి అనుకుంటే మన దగ్గర ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓల్డ్ మోడల్ ఎవరన్నా చూడాలి అనుకునే వాళ్ళు 5 మోడలు, 9 మోడలు, 12 మోడలు, 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు వచ్చి చెక్ చేసుకొని మీకు ఏ వెహికల్ బెటర్, ఏ వెహికల్ కండిషన్ మంచిగా ఉంటే ఆ వెహికల్ అయితే మీరు రేట్ మాట్లాడుకోవచ్చు. వెహికల్ అంతా పర్ఫెక్ట్ కండిషన్ ఉంది, వెహికల్ అయితే ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఇవే కాదండి, మన దగ్గర మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి చిన్న వెహికల్స్లో. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపించాను, ఐటెన్లు చూపించాను, మైక్రాలు చూపించాను, ఇంకపోతే స్విఫ్ట్లో చూపించాను. వేరే బ్రాండ్స్ లేవా అనుకోవచ్చు మీరు. కాదండి, ఇవే కాదు, మన దగ్గర మల్టిపుల్ బ్రాండ్స్ ఉండటం అనేది జరిగింది. మన దగ్గర ఆల్టో కేటెన్ ఉన్నాయి, ఆల్టో ఉన్నాయి, వేగనార్ ఉన్నాయి, అలానే మీకు స్విఫ్ట్ డిజైర్ ఉన్నాయి, అలానే నిసాన్ సన్నీ ఉన్నాయి, హోండా సిటీ ఉన్నాయి, వోల్క్స్వేగన్ వెంటో ఉన్నాయి, అలానే ఎస్క్రాస్ ఉంది. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ చాలా, అంటే మల్టిపుల్ బ్రాండ్స్ అనేది ఉండటం అనేది జరిగింది. చాలా అంటే చాలా బ్రాండ్స్ ఉన్నాయి. మీరు ఇక్కడికి వస్తే, ఎందుకంటే వీడియోలో అన్నీ చూపించలేము, కొన్ని మీరు డైరెక్ట్గా వస్తే చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీకు వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.